అక్కడ ఆ అధికారి చెప్పిందే వేదం, ఆయన రాసిందే చెల్లుతుంది. ఆఫీసుని అడ్డాగా మార్చుకొని తన ఇష్టారాజ్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. నల్గొండ జిల్లాలో అవినీతి రాజ్యమేలుతుంది. అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అధికారులే అడ్డదారులు తొక్కుతున్నారు. నకరేకల్ మున్సిపాలిటీలో ఈ నయా దందాకు తెరలేపారు. అందిన కాడికి సొమ్ము చేసుకుని తమ జేబులు నింపుకుంటున్న అధికారులు బాధ్యత గల మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచార హక్కు చట్టానికి అప్లై చేసుకుంటే కమిషనర్ పొంతనలేని సమాధానం చెబుతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. అధికార పార్టీ నేతల అండదండలతో మున్సిపాలిటీ నిధుల దుర్వినియోగం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. మున్సిపల్ పరిధిలో అవినీతికి అడ్డు లేకుండా పోయిందని, దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు నకరేకల్ మున్సిపాలిటీలో అవినీతిమయం చేస్తున్నటువంటి పరిస్థితి అది చిరుమర్తి లింగయ్య గారికే దక్కుద్దని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము గత 2023 ఫిబ్రవరి 2వ తారీఖు నాడు నకరేకల్ మున్సిపాలిటీకి సంబంధించి, ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఇంతవరకు కూడా స్పందన లేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో కూడా సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గ్రామాలకు కనెక్ట్ చేసేటటువంటి లింక్ రోడ్లను కూడా పూర్తిగా వాళ్ళు దూరం పెట్టేసి ఇలాంటి లింక్ రోడ్లని అసలు ముందుగా వాటి మీద దృష్టి పెట్టి తర్వాత నకరేకల్ మున్సిపాలిటీని డెవలప్ చేయాల్సినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నకరేకల్లో 20 వార్డులలో ఏ వార్డులో కూడా కనీసం మంచినీటి వసతి లేని పరిస్థితిలో ఉంది. పైప్ లైన్ వేయించారు. పైప్ లైన్ దేనికోసం వేయించారు? ఏది ప్రజలను మభ్య పెట్టడం కోసమా? 25,000 మంది జనాలని మభ్య పెట్టడం కోసం నువ్వు పైప్ లైన్ వేయించినావు? ఎక్కడ వస్తున్నాయి మంచినీటి? ఈరోజు చూసుకుంటున్నట్టయితే 7వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డులో అసలు పైప్ లైన్ వేసి ఆ గుంటలు కాస్త పూయడే దాన్ని పూడిక చేయలేని పరిస్థితిలో ఈరోజు నకరేకల్ మున్సిపాలిటీ ఆ విధంగా పనితీరు కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే సీసీ రోడ్లు, ఆ రోజు ఎప్పుడైతే గత 15 సంవత్సరాల కింద ఉన్న సీసీ రోడ్లు ఈరోజు కూడా అదే సీసీ రోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకు 2 లక్షల రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఆ 2 లక్షల రూపాయలు ఇంతవరకు వారికి కేటాయించలేని పరిస్థితి, ఈ యొక్క దుస్థితి నకరేకల్ మున్సిపాలిటీకి జరుగుతుంది.